జేసీ దివాకర్ రెడ్డి గారు మాజీ ఎంపీ ఆయన ఏం మాట్లాడినా ఆయన ఎటువంటి వ్యాఖ్యలు చేసినా సంచలనంగానే ఉంటాయి తాజాగా ఆయన మరొక సంచలన వ్యాఖ్యలు చేశారు అది కూడా చంద్రబాబు గారిని ఉద్దేశించి అలాగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా అయితే దీనికి అసలు కారణం ఏంటి అంటే జగన్ గారి ప్రభుత్వం వాళ్ళ మైనింగ్ని ఎప్పుడైతే నిలిపివేసిందో జేసీ గారి మైనింగ్ని నిలిపివేయడంతో ఆయన బరస్ట్ అయ్యారు అందుకే ఈ వ్యాఖ్యలు బయటకు వచ్చాయి అనేది అంటే ఇక్కడ ఆయన ఒక విషయం అయితే చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు జగన్ కంటే రెండింతలు చంద్రబాబు గారు ఎక్కువ పాలన చెయ్యాలి అనేది జేసీ దివాకర్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు రాబోయే ప్రభుత్వంలో చంద్రబాబు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారు అనేది ఆయన విశ్వాసం అయితే ఇక్కడ ఆయన మద్దతుదారులైన జా అంటే చంద్రబాబు గారి మద్దతుదారులైన జేసీ దివాకర్ రెడ్డి గారు కానీ ఎవరైనా సరే చంద్రబాబు గారి గొంతు మీద కత్తిపెట్టి ఈ పని చేస్తావా చెయ్యివా అని చెప్పి ప్రశ్నిస్తారట అదే ఇప్పుడు జేసీ దివాకర్ రెడ్డి గారు సంచలనం రేకెత్తిస్తున్న వ్యాఖ్యలు అనమాట ఎందుకంటే చంద్రబాబు గారు చాలా సాత్వికుడు ఆయన ఎటువంటి దుర్మార్గ దుర్మార్గపు ఆలోచనలు చేయరు చంద్రబాబు గారు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అన్యాయం జరిగిందని పార్టీ అండ ఉంటుందని ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలను జేసీ గుర్తు చేశారు చంద్రబాబు నుంచి అండలేదు బండలేదు కానీ మమ్మల్ని ఇబ్బందులు పెట్టిన వారి మీద మాత్రం కేసులైతే ఖచ్చితంగా పెట్టి చూపిస్తాము ఏ యాక్షన్ తీసుకుంటావు తీసుకోకపోతే నీ నాయకత్వం మాకెందుకు అని చంద్రబాబును ప్రశ్నిస్తాను అంటూ జేసీ గారు చేసిన వ్యాఖ్యలు అంటే ఎప్పుడో ముందు జరగబోయేదాన్ని ఇప్పుడే ఒక ప్రివ్యూషో అయితే వేసి చూపించారు అనేది అంటే చంద్రబాబు గారు చాలా మంచి వ్యక్తి అని కితాబిస్తూ అంత మంచితనం పనికి రాదు ఆవేశం ఆక్రోశాలను తీర్చాల్సిందేనంటూ జేసీ గారు ఒక హితవు పలికారు చంద్రబాబు గారికి ప్రస్తుతం ప్రభుత్వంలో కార్యకర్తలు చాలా దెబ్బతింటున్నారు చంద్రబాబు గారికి మంచి పేరు అయితే ఉంది కాకపోతే మంచి ఎక్కువ కాలం పనికి రాదు అనేది అంటే ఇండైరెక్ట్గా ఇది ఒక బెదిరింపు ద్వారణ అనుకోవాలో రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి చుక్కలు చూపిస్తామంటూ ఇండైరెక్ట్గా హెచ్చరికలు చేస్తున్నారు జేసీ గారు అనేది ఈ వ్యాఖ్యలను బట్టి అర్థమవుతుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు మరి చూద్దాం ఆయన విశ్వాసం ఎంతవరకు కరెక్ట్ అవుతుంది టీడీపీ అధికారంలోకి రావడం ఎంతవరకు సాధ్యం అవుతుంది అనేది వేచి చూడాల్సిన అంశం అంటున్నారు రాజకీయ పరిశీలకులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి